నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిహారిక కొనిదల అంటే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత, అంటే చిన్న డిస్టర్బెన్స్ తర్వాత మళ్ళీ తను ఒక కొత్త సినిమాతో అయితే తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది అనుకోవాలి. కమిటీ కుర్రాలు సినిమాతోనైతే మళ్ళీ తను రీఎంట్రీ ఇచ్చినట్టే, అంటే ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని. అయితే ఇప్పుడు తను సడన్గా పిఠాపురంలో కనబడడం జరిగింది. అక్కడ తను కనిపిస్తుంది. పిఠాపురం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. సో మేబీ మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచినందుక, మరి ఏంటి సినిమా కోసమో లేకపోతే అక్కడ బాబాయ్ గెలిచారన్న ఇదితోనా, దేనికోసం మరి అక్కడికి వెళ్ళారు ఏంటి అనేది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిహారిక కొనిదల మనం చూసాము, తను కొన్ని సినిమాలు ముందు యాక్ట్ చేశారు, ఒక కాకపోతే తన పర్సనల్ లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ తను కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఒక సినిమాతో అయితే మనం మళ్ళీ వస్తున్నారు, సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ కమిటీ కుర్రాలని చెప్పేసి. ఇప్పుడైతే తను పిఠాపురంలో కనిపిస్తుంది మనం చూస్తున్నట్టయితే. పిఠాపురం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారనా లేకపోతే అక్కడ ఏమన్నా తన మూవీ ప్రమోషన్స్ ఏమన్నా చేస్తున్నారా ఏంటి అంటారు? మరి పిఠాపురం అనేసరికి అందరికీ డిప్యూటీ సీఎం గారు గుర్తొస్తారు. ఈ మధ్యకాలంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకని చాలా స్లోగన్స్ బండి వెనక స్టిక్కర్లు కూడా చూసాం. మీరు అన్నట్టు నిహారిక కొనిదల పర్సనల్ లైఫ్ కొద్దిగా డిస్టర్బెన్స్ తర్వాత, అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమెది రాజస్థాన్ అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగినప్పుడు అక్కడికి కూడా వెళ్ళారు, వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చారు. ఆ ఫొటోస్ కూడా మనం చూసాం అప్పట్లో. సో ఇప్పుడు నిహారిక కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్భం నుంచి ఆయనకి స్పెషల్గా అదే బాబాయ్ కలిసి విష్ చేయడం, తర్వాత ఈ మధ్యన ఒక టీవీ షోస్లో కూడా ఆహాలో కూడా ఆవిడ కొన్నాళ్ళు ఏదో హోస్టింగ్గా మెరిపించారు, తర్వాత అదే ఆహాకి సర్కార్ అనేదో ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని మరలా అయోధ్య తిరిగి వచ్చిన అరణ్యవాసం తర్వాత అయోధ్య తిరిగి వచ్చిన రాముడితో కంపేర్ చేస్తూ మంచి బాగా పొగిడారనమాట. సో అది బాగా వైరల్ అయింది. సో విన్ననుకున్న కుటుంబ సభ్యులు ఒకటి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చిరంజీవి గారికి అలాగే వాళ్ళ తల్లిగారి ఆశీర్వాదంకు వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు మనం ఆ వీడియోలో నిహారిక కానీ వరుణ్ తేజ్ అందరూ కూడా చూసాం. అయితే ఇప్పుడు నిహారిక గారు ఒక యాక్టరు, యాంకరు, సో ఇప్పుడు హీరోయిన్గా కూడా చేశారు. నాగశౌర్యతో సినిమా కూడా వచ్చింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తారు, కమిటీ కుర్రాలు అనే సినిమా చేస్తున్నారు. కమిటీ కుర్రాలు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆవిడ ఆంధ్రాలో కొన్ని కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు, ప్రమోషన్స్కి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ రాజమండ్రి వెళ్ళారు, అక్కడ నుంచి పిఠాపురం. పిఠాపురం అనేది ఏంటంటే ఎట్లాగూ అక్కడ ఒక దత్తపీఠం ఉంది, అష్టాదశ శక్తి పీఠాలు ఒక పీఠమైన ఒక పీఠం ఉంది, తర్వాత కుకుటేశ్వర స్వామి దేవాలయం, ఇవన్నీ కూడా పిఠాపురం అనేది చాలా ప్రఖ్యాతి గాంచింది. వాస్తవానికి ఇంకా పూర్వం రోజులకి వెళ్తే పిఠాపురం రాజులు వాళ్ళు కూడా ఉండేవారంట, అంటే మామూలుగా రాజమహేంద్రంకి పరిపాలించిన రాజుల్లో భాగంగా పిఠాపురం రాజులు కూడా సామంత రాజులు కానీ దేనికైనా ఉండేవారు అంటారు. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. సో పురాణాల నుంచి కూడా దాని అది యాక్చువల్గా పీఠికాపురం దాని పేరు, అది పిఠాపురం అనేది వాడుక భాషలో. సో పీఠికాపురంలో కూడా అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉంది, పూర్వీక అమ్మవారిది, తర్వాత దత్తపీఠం కూడా ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయనకి క్యాన్వాసింగ్ను సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా రామచరణ్ గారు, సురేఖ గారు, అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళారు. ఇంకా రెండు రోజులు ఎలక్షన్ క్యాన్వాసింగ్ అయిపోతుందనగా ముగుస్తుందనగా వీళ్ళు కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాకే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవడం, మద్దతుగా నిలబడం అన్నీ చూసాం. సో ఇప్పుడు కూడా ఆవిడ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది కదా. ఈవెన్ ఫాదర్ నాగబాబు గారు కూడా సెక్రటరీగా ఉన్నారు జనసేనకి, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఎలాగో డిప్యూటీ సీఎం గారు తాలూకు అంటే ఆ క్రేజు ఆ ఇది ఉంటుంది కదా, స్వామి కార్యము స్వకార్యము రెండు అయినట్టుగానే ఆవిడ వెళ్ళడం, అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అక్కడ ఆలయ అధికారులు కూడా ఆమెకి అమ్మవారికి చూసారు కొంతమంది పట్టు చీరలు అవి ఇస్తూ ఉంటారు, ఆ ఇచ్చిన వాటిది ఇచ్చి మళ్ళీ ఈమెకి సమర్పించి అమ్మవారి పూలమాలతో ఇచ్చి సత్కరించడం అన్నీ చేశారు. సో అల్టిమేట్గా సినిమా బాగుండాలి, భారీ ఇచ్చేవాళ్ళనే కోరుకుంటారు. సరే ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తారు కాబట్టి ఇది కానీ క్లిక్ అయితే మళ్ళీ ఇంకో రెండు మూడు సినిమాలు తీయడానికి ఆ స్కోప్ ఉంటుంది. లేదు పోయిందంటే మళ్ళీ అమ్మఒందులో చాలా నష్టం వచ్చింది, మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఆవిడ సొంతంగా ప్రొడ్యూస్ చేసిన మేబీ బ్యాక్గ్రౌండ్గా బ్రదరు తండ్రి సోదరుడు ఉండే ఉండొచ్చు, బట్ ఆవిడ సొంతంగా తీస్తున్నారు కాబట్టి
ఒక ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా సినిమా తీయడం, ప్రొడ్యూస్గా ఉండడం, మేబీ ఆమె గెస్ట్ రోల్గా కూడా చేశారేమో నాకు తెలీదు. సో టీవీ సీరియల్స్లో సారీ టీవీ షోస్లో బాగా మెరిపించారు కాబట్టి ఇందులో కూడా ప్రొడ్యూసర్గా బాగుండాలంటే ఖచ్చితంగా పిఠాపురం అమ్మ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇప్పుడు సెంటిమెంట్గా మారినట్టుంది. సో అందుకు వెళ్ళారు. పైగా డిప్యూటీ సీఎం గారి తాలూకు అంటే ప్రజలు ఆదరిస్తారు. అఫ్కోర్స్ ఆవిడకి ఫేమ్ నేము ఫేమ్ ఉన్నాయి కాబట్టి ఆ పరంగా వెళ్ళుండొచ్చు అని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఎట్లా డైవర్ట్ అయితే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ముందంతా అదంతా ఉత్తి ట్రాష్, అదేం కాదు నిహారిక వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది, అదే వివాహ జీవితం కూడా డిస్టర్బ్ అయింది అని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని ఎవరు కొట్టిపడేశారు, అవన్నీ కాకమ్మ కథలు, అవేమి నిజం కాదని. తర్వాత ఏదైతే కోర్టుకి అప్రోచ్ అయ్యారన్నట్టుగా వార్తల్లో వచ్చిందో అప్పుడు ఓకే నిజము, ఇంకా తను ఇక్కడే ఉంటుందో అటు వెళ్ళట్లేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అది సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇక్కడ మళ్ళీ చిరంజీవి గారు మేనల్లతో ఎవరితోనో ఉంది, వీనితో పెళ్ళి అవ్వబోతుంది, ఆమె సమ్ యాక్షన్ చేసుకోబోతుంది, చిరంజీవి గారు మేనల్లో వీణి చేసుకోబోతుంది, వాడితో చనువుగా ఉంటుంది అని రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా కొన్ని కొన్ని వైరల్ అయ్యాయి. సో వాటన్నిటితో మేబీ ఇప్పుడు జనరల్గా వీళ్ళు సింపుల్గా రాసిస్తారు, నిహారిక భర్తతో విడాకులు అయిపోయింది, ఇక్కడ వీళ్ళతో వచ్చి వీళ్ళతో చనువుగా ఉంటుంది, వీళ్ళతో నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అందుకే వాళ్ళని వదిలేసింది అని రకరకాలుగా రాస్తుంటారు. కానీ వీళ్ళు వ్యూస్ కోసమో వీళ్ళు లైక్స్ కోసమో రాసివచ్చు, కానీ అక్కడ ఒక లైఫ్లు చాలా డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళకు కూడా ఆత్మాభిమానం మనసు ఉంటుంది. అంటే చాలాసార్లు వాళ్ళు చెప్పిన, అంటే మనము ఇంటర్వ్యూస్ చూస్తుంటే వాళ్ళందరూ ఎంత క్లోజ్గా ఉంటారు, ఎలా ఉంటారు, చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లలో వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్టు వాళ్ళ వ్యూస్ కోసం ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒకటి రాసేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఇమాజినేషన్లో ఉంది పేపర్లో పెట్టేసి లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ డిస్టర్బెన్స్లో ఉన్నారు, వీటితో ఇంకా డిస్టర్బెన్స్, అంటే మెంటల్ డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటారు. సో అందుకే ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల్ గారు కూడా ఈ థంబ్నైల్స్ వల్ల ఇలాంటి వల్ల ఒక 20 ఛానల్స్ని కూడా బ్యాన్ చేయించడం జరిగింది. మంచు విష్ణు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో కొంచెం ఇప్పటికైనా ఇలాంటివి కొంచెం తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడితే నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు అన్నట్టుగా అందులో ఒక డైలాగ్ చెప్పించారు ఆమెతో, మన ముమైత్ ఖాన్తో ఆమె అందులో హీరోయిన్గా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసినట్టుగా అరే ఆమె సూసైడ్ చేసుకుని బయటకు వచ్చాక చెప్తుంది, మీరందరూ మా మీదే బతుకుతున్నారు, మా మీద రాసే బతుకుతున్నారు, మేమే లేకపోతే మీరు ఎలా బతుకుతారు అన్నట్టుగా. నిజమే అది, అంటే ఏదైనా రాయొచ్చు అంటే కొంతవరకే, మరీ నేను ఎలాగే రాస్తా, ఎవడేం పీకుతాడు నన్ను, నన్ను ఎవడేం చేయగలడు అనే ధోరణిలో రాయడం అనేది కరెక్ట్ కాదు. ఏమో ఇలా రాస్తేనే చూస్తున్నారు రా, మామూలుగా రాస్తే వాడు చూడట్లేదు రా అంటారు. అది కూడా కొంత వాస్తవమే. జనాల్లో కూడా యాంటీ వైరల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ ఉత్సుకత ఎక్కువైపోయింది. అదే పూరి జగన్నాథ్ గారు పోగిరి సినిమాలో డైలాగ్ చెప్పించారు షియాజ్ షిండేతో, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీయు, 100 డేస్ 200 సెంటర్స్ సినిమా ఆడుతుంది, అట్లా అయిపోయింది హ్యూమన్ సైకాలజీ అన్నట్టుగా. సో అవి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఇంకొంచెం ఎట్లాగా గాలి వార్తలు రాయడం వల్ల వాళ్ళు ఎన్నో చూసి ఓకే అనుకుంటే పర్వాలేదు, ఇంకాస్త డిప్రెషన్లోకి వెళ్తే పర్సన్ ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు చాలా చూస్తున్నారు సున్నితమైన మనస్తత్వంలో. సో అలా చేయకూడదు. బట్ ఈవిడ మేబీ నిజంగా బాగానే ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు ప్రొడ్యూసర్గా అవుతాం ఎత్తి జనాల్లోకి వెళ్తూ ఆ సినిమా ప్రమోషన్స్తో భాగమో లేదంటే బాబాయ్ సీఎం అయ్యా అనే ఆనందము ఏదే వాటెవర్ ఇట్ మేబీ, ఆ కుటుంబ సభ్యులు కాబట్టి ఆనందం ఉంటుంది కదా, అరే మా సొంత బాబాయ్ రా డిప్యూటీ సీఎం అంటే ఆ క్రేజ్ వేరు ఉంటుంది. సో సినిమా ప్రమోషన్స్లో కూడా వేయిండొచ్చు, అట్లా వెళ్తున్నారు కాబట్టి మంచిదే, కూడా సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. రైట్, అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక లేడీ ప్రొడ్యూసర్ అనేది చాలా తక్కువ. సో ఈ ఖచ్చితంగా ఈ సినిమా తనకు ఒక మంచి మైల్ స్టోన్ గా మిగిలిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.